అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు, అనువాదకులు అందరికీ నమస్సులు. నిజానికి చెప్పాలంటే తెలంగాణ ఎంతోమంది తేజోమూర్తులని కన్న రత్నగర్భ. మహనీయులెందరో ఈ నేల మీద నడయాడారు, ఎన్నెన్నో పరిశోధనలు చేశారు, ప్రపంచానికి కొత్త కొత్త విషయాలని, అప్పటి వరకు తెలియని ఎన్నెన్నో గొప్ప విజ్ఞాన విషయాలని కూడా ప్రపంచానికి ఆవిష్కరించారు, తెలియజెప్పారు. అలాంటి మహనీయులలో నిరంతరం పరిశోధనే ప్రాణంగా చరిత్ర నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా భావించిన ఒక మహనీయుడు, తెలంగాణ జాతి గర్వకారణంగా నిలిచిన చిరస్మరణీయుడు శ్రీ ఆదిరాజు వీరభద్రరావు గారు. ఆదిరాజు వీరభద్రరావు గారు ఖమ్మం జిల్లాలో జన్మించారు. 1892లో 1892లో జన్మించారు. సెప్టెంబర్ 28 రోజు పరమపదించారు. అయితే వారి జర్నీ కానీ వారి పరిశోధన కానీ నిరంతరం ప్రతి సందర్భంలో కూడా ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎలా అంటే, ఆయన పాపం అక్కడ ఖమ్మంలో ఉన్నప్పుడే వారి తండ్రి మరణించడం వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డ సందర్భం నుంచి హైదరాబాద్కు వచ్చి, హైదరాబాద్లో అప్పటికి శ్రీకృష్ణదేవరాయేంద్ర భాషా నిలయం స్థాపించబడ్డప్పుడు, అంటే 1901లో, దాంట్లో ఆయన సహాయకుడిగా చేరి ఆ తర్వాత ఆయన 1905లో విజ్ఞాన చంద్రిక గ్రంథమాలను స్థాపించిన కుమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు వారి సారథ్యంలో తన జీవితానికి ఊనమాలు దిద్దుకున్నారు. అంటే చరిత్ర పరిశోధన పట్ల, అలాగే తెలుగు నేల నలు చెరుగులా ఉన్న విశేషాలని గ్రంథస్థం చేయడం, ప్రామాణీకరించడం, వాటన్నిటిని అధ్యయనం చేయడం, ఇలాంటి ఒక గొప్ప విషయాల పట్ల ఆయనకు అనురక్తి, అభిమానం ఏర్పడడానికి ఆయన జర్నీ చాలా దోహదపడింది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయేంద్ర భాషా నిలయం 1901 ప్రాంతంలో స్థాపించబడిన తర్వాత తెలుగు నాట మొత్తం మీద, ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్లో గ్రంథాల పరంగా, విజ్ఞానం పరంగా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. సో ఆ నేపథ్యంలోనే వారు దాంట్లో రావడం, అంటే ఆ శ్రీకృష్ణదేవరాయేంద్ర భాషా నిలయంలోని గ్రంథాలని అధ్యయనం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం, తన ఆసక్తులని జాజ్వల్యమానం చేసుకోవడం, దాంతోపాటు సాహిత్య ప్రేమని చరిత్ర పరిశోధనను కూడా చేసుకోవడం అంతా జరిగింది. దానికి తోడు విజ్ఞాన చంద్రిక గ్రంథమాల, దానికి కుమరాజు వెంకట లక్ష్మణరావు గారు మనందరికీ తెలిసిన మహనీయుడు, తెలుగులో విజ్ఞాన సరస్వాలని సంకలనం చేసిన గొప్ప మహనీయుడు, గొప్ప జ్ఞాని. సో అలాంటి వారి సారథ్యంలో, వారి దర్శకత్వంలో, వారి నేతృత్వంలో తన జీవితానికి ఊనమాలు దిద్దుకొని ఆ తర్వాత చాలా గొప్ప మార్గాన్ని వేశాడు. వారు చూపించిన మార్గంలో వెళుతూనే తెలుగు జాతి గర్వించదగినది, అలాగే తెలంగాణ జాతి గర్వించదగిన ఎన్నెన్నో చారిత్రక విశేషాలతో కూడిన గ్రంథాలని రచించి పరిశోధన సారాంశాలన్నిటి కూడా ప్రపంచానికి ఆవిష్కృతం చేశారు. సో అందుకే తెలంగాణకు సంబంధించిన తొలితరం చరిత్ర పరిశోధకులలో ప్రామాణికంగాను, అగ్రగణ్యంగాను చెప్పదగిన మహనీయుల్లో ఆదిరాజు వీరభద్రరావు గారు గొప్పగా చెప్పదగినటువంటి తెలంగాణ తేజమూర్తి. సో వారు రాసిన చాలా పుస్తకాలు రాశారు, చాలా పరిశోధన చేసి రాశారు. సో వారి పరిశోధనలో ప్రధానమైన అంశాలు కొన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ప్రాచీనాంధ్ర నగరాలు అనేది ఒక చాలా గొప్ప పరిశోధనాత్మకంగా ఇప్పటికీ ఈ కాలానికి కూడా గొప్పగా భావించదగింది. ఎందుకంటే మనకు తెలుసు, శాతవాహనుల కాలం నుంచి కూడా తెలంగాణ చరిత్ర, తెలంగాణ నిర్మాణం జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. సో కోటిలింగాల నుంచే తెలంగాణ అది శాతవాహనుల చరిత్ర ప్రారంభమైందని మనం చెప్తాం. సో ఆ నేపథ్యంలోనే ప్రాచీన కాలంలో తెలంగాణ ప్రాంతంలో, అలాగే తెలుగు ప్రాంతంలో వివిధ నగరాలు ఉన్నాయి. ఆ నగరాలకు సంబంధించిన చరిత్రని, వాటి ఏర్పాటుని, ఆ ఏర్పాటు అయిన తర్వాత అక్కడ ఉన్న విశేషాలన్నింటినీ కూడా చాలా అద్భుతంగా, ప్రామాణికంగా, చారిత్రక ఆధారాలను అనుసరించి, పురావస్తు ఆధారాలను అనుసరించి, ఆర్కియలాజికల్ ఎక్స్కావేషన్స్, ఆ దొరికిన అంశాలను అనుసరించి వారు ఆ కాలంలోనే అద్భుతంగా రాశారు, ప్రామాణికంగా నిరూపించారు. సో అలాంటి ప్రాచీనాంధ్ర నగరాల్లో కొన్ని నగరాలు ఏంటంటే, అవి ఆలంపురం, మనం ఇప్పుడు అంటున్నాం జోగులాంబ ఆలంపూర్ జిల్లా అంటున్నాం. సో ఆలంపూర్లో ఉన్నటువంటి ఆ జోగులాంబ శక్తిపీఠం మనందరికీ తెలుసు. సో ఆ నగరం ఏర్పాటు వెనుక ఉన్న చరిత్రనంతటి కూడా, దానికి ఉండే ఒక చారిత్రక వారసత్వ నేపథ్యాన్ని ఆయన అద్భుతంగా వివరించారు. సో దాంతోపాటు ఆనెగొంది, కళ్యాణి, కొండాపురం,
కొలనుపాక గోల్కొండ పానుగల్లు ప్రతిష్టానం భువనగిరి భువనగిరి అంటే మన భువనగిరి రాచకొండ వరంగల్లు వేల్పుగొండ సో ఇలాంటి ఎన్నెన్నో నగరాలకు సంబంధించిన చారిత్రక విశేషాలని ఆ కాలంలో ప్రాచీన కాలంలో ఆ నగరాలు ఏ విధంగా రూపుదాల్చాయి వాటి వెనక ఉన్నటువంటి చక్రవర్తుల ఆశయాలు ఏంటి ప్రజలు ఏంటి అక్కడ ఉండే సంస్కృతి విశేషాలు ఏంటి అక్కడ ఉండే పరిశ్రమలు గాని మిగతా అంశాలన్నీ కూడా ప్రామాణికంగా నిరూపించి ప్రాచీనాంధ్ర నగరాలు అనే ఒక పుస్తకానికి వారు రచించడం జరిగింది అది ఒక ప్రామాణిక గ్రంథంగా ఇప్పటికీ చరిత్రకారులందరూ కూడా గర్వంగా చెప్పుకునే గొప్ప కంట్రిబ్యూషన్ ఆదిరాజు వీరభద్రరావు గారి అలాగే ఆదిరాజు వీరభద్రరావు గారు కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా చాలా అద్భుతంగా రాశారు సో వాటిలో వాటిని పరిష్కరించే తర్వాత కాలంలో పరిష్కరించడం జరిగింది సో శ్రీకృష్ణ శతానందీయం తాళాంక నందిని పరిణయం దశరాజ నందిని పరిణయం లాంటి కావ్యాలు కూడా వారు వెలుగులోకి తీసుకొచ్చారు సో అంతకుముందు ఎక్కడో తాళపత్ర గ్రంథాల్లో ఉన్న ఈ గ్రంథాలన్నింటినీ వెలుగులోకి తీసుకొచ్చి సో దాంట్లో ఉండే స్వారస్యాన్ని సాహిత్యాన్ని వాటన్నిటి మీద కూడా పరిష్కృతం చేశాడు వాటన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేశాడు సో ఇంకొకటి ఏంటంటే చరిత్ర రచనలో మనకు గుర్తొచ్చేవి ఏంటంటే పురావస్తు ఆధారాలు ఒకటైతే తాళపత్ర గ్రంథాలకు సంబంధించిన అంశాలు రెండైతే మూడవది శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ ఎడిక్ట్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ మూడైతే నాలుగవది మాత్రం ఖచ్చితంగా నాణాలకు సంబంధించే దాన్ని మనం న్యూమిస్మాటిక్స్ అంటాం దాన్ని హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చెప్పేప్పుడు న్యూమిస్మాటిక్స్ అంటాము నాణాల సేకరణ శాస్త్రం నాణాల సేకరణ ఎందుకంటే ఒక నాణ్యము ఆ నాణ్యము వేసిన కాలము నాటి చరిత్రకి ప్రతినిధిగా ఉంటుంది అంటే సముద్రగుప్తుడి కాలంలోని నాణాలు అనుకోండి ఆ నాణాల్లో ఆ కాలం నాటి సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన అంశాలని ఆ నాణాలు చెప్పగలుగుతాయి అదే నాణాలు ఏ లోహంతో తయారు చేశారు రాగి లోహమా బంగారు లోహమా ఇత్తడియా ఇనుమ ఆ లోహాన్ని బట్టి ఆ లోహ సంగ్రహణ శాస్త్రం అంటే మెటలర్జీ ఆ కాలంలో ఏ స్థాయిలో ఉంది అనే విషయాన్ని కూడా చెప్పడానికి నాణాలకు సంబంధించిన శాస్త్రం ఎంతో ప్రామాణికంగా ఉంటుంది ఉపయోగపడుతుంది చరిత్ర పరిశోధకులకు సో అలాగే దీన్ని మొదటిసారి గమనించి అంటే నాణ్యం ద్వారా నాణాల పరిశోధన ద్వారా చరిత్ర నిర్మించవచ్చు అనే అంశాన్ని గమనించి దాన్ని మొట్టమొదటిసారిగా నాణాల ఆధారంగా చరిత్ర నిర్మించిన ఘనత ఖచ్చితంగా ఆదిరాజు వీరభద్రరావు గారికి దక్కుతుంది సో అందుకే వారు ఏం చేశారంటే ఆ నాణాలని బేస్ చేసుకునే తెలంగాణ జాతి చరిత్ర నిర్మాణాన్ని రూపొందించే ప్రయత్నం చేశారు సో ఆ కాలంలోనే నాణాలను ముద్రించే టంకసాలు అంటే టంకసాల అంటే నాణాలు ముద్రించే కేంద్రం మనం మింట్ అంటాం ఇప్పుడు సో అలాంటి టంకసాలలు కొండాపూర్లో తర్వాత కోయిలకొండలో శాతవాహనుల కాలంలో ఉన్నాయనే విషయాన్ని వారు ప్రపంచానికి వెల్లడి చేశారు సో ఈ విధంగా నాణాలను ఆధారంగా చేసుకొని చరిత్ర నిర్మించే ఒక కొత్త సంస్కృతికి కొత్త విధానానికి తెలుగు చరిత్ర నిర్మాణంలో శ్రీకారం చుట్టిన ఘనత ఆదిరాజు వీరభద్రరావు గారు అలాగే వారు ఒక గొప్ప విషయం ఏం చేశారంటే విస్తృతమైన అధ్యయనం ఉండింది సో ఎందుకంటే విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి గ్రంథమాల వీటితో పాటు సమన్వయం చేసుకుంటూ ఉన్నాడు కనుక ఆయనకి వివిధ భాషలకు సంబంధించిన సాహిత్యాన్ని పురాణాలను కూడా అధ్యయనం చేశారు సో దాంట్లో ప్రధానమైన పురాణం ఏంటంటే మనకు ఈస్ట్ కల్చర్స్ అన్నిటికీ రామాయణ మహాభారత వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు ఏ విధంగానైతే ఇతిహాసాలుగా అంటే ముఖ్యంగా రామాయణ మహాభారత ఇతిహాసాలు ఉన్నాయో వెస్టర్న్ కల్చర్కి వెస్టర్న్ ట్రెడిషన్స్కి అంటే పాశ్చాత్య భావజాలానికి అంతటికీ ఆది గురువుగా ఉన్నది గ్రీకు పురాణాలు సో అందుకని ఆ గ్రీకు పురాణాలను కూడా విస్తృతంగా అధ్యయనం చేశారు ఆయన మనకు రామాయణ మహాభారత కథలు గాథలు ఉపాఖ్యానాలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిల్లో కూడా ఇలియడ్ ఒడిసి అనే ఇతిహాసాలు ఉన్నాయి హోమర్ అంటే ఆయన రాశాడు గ్రీకులో సో వాటికి సంబంధించిన అంశాలన్నీ అధ్యయనం చేసి ఆ గ్రీకు పురాణ గాథల్లోని దేవతలను ఆ పురాణ గాథలని తెలుగులో అనువాదం చేసి దానికి సమకాలీనంగా సమానంగా ఉండే భారతీయ పురాణాలలోని పురాణ పురుషులని కూడా సమన్వయం చేస్తూ ఒక కంపరేటివ్ స్టడీ అనే అంశాన్ని కూడా మొట్టమొదటిసారి చేసింది ఆదిరాజు వీరభద్రరావు గారు సో ఎంత గొప్ప అంటే ఇక్కడ ఒక కంపరేటివ్ స్టడీ చేయాలంటే ఇరు భాషల పట్ల ఇరు సంస్కృతుల పట్ల రెండు సాహితీ విశేషాల పట్ల సంపూర్ణమైన అవగాహనతో పాటు సమగ్రమైన పాండిత్యం ఉంటే తప్ప రెండు భాషలకు సంబంధించిన అంశాలని మనం తులనాత్మకంగా చెప్పడం అనేది సాధ్యం కాదు కానీ అలాంటి తులనాత్మక అధ్యయనాన్ని తులనాత్మక పరిశీలనని ఆదిరాజు వీరభద్రరావు గారు అత్యంత అద్భుతంగా నిర్వహించి గ్రీకు పురాణ గాథల సంబంధించిన గ్రీకు పురాణ నాయకులను సంబంధించిన కథల్ని కూడా గ్రంథస్థం చేశారు పుస్తకంగా ప్రచురించారు సో అలాగే దక్కన్ రేడియో అప్పుడొకటి ఏంటంటే నిజాం కాలంలో మనకు దక్కన్ రేడియో అని ఉండింది దక్కన్ రేడియో భారతదేశంలో ప్రామాణికమైన రేడియోగా ఆకాశవాణి ప్రసారం చేస్తూ ఉన్న కాలంలో దక్కన్ రేడియోలో ప్రసంగించిన తొలి తెలుగు వ్యక్తిగా ఆదిరాజు వీరభద్రరావు గారు ఒక అరుదైన ఘనతని సాధించారు
ఎందుకంటే అది అప్పుడు ప్రధానంగా ఉర్దూ అండ్ తెలుగు రెండు భాషల్లో ప్రసారాలు చేస్తూ ఉండేవి సో చేస్తున్న క్రమంలో ఆ మొదటిసారి ప్రసంగించే ఒక అరుదైన అదృష్టం అవకాశం ప్రతిభ వారి ప్రతిభ వల్లే వారికి సాధ్యమైంది సో ఆ విధంగా వారు చేసిన కృషి కూడా అంటే దాని ద్వారా అంటే అప్పుడు రేడియో అనేది మాస్ మీడియా सो रेडियो द्वारा अब पुस्तक अब चुक अक्षरास्यता तक गनक अक्षरास्ल वारी तन पुस्तका वासी ग्रंथा वासी अंशा प्रपंचाजेपुर का इकड़े रेडियो अने मास मीडिया द्वारा पामर को सहित चदवरा वारी सहित निरक्षरास्क सहित आ प्रसार ये मेरे वो आ मेरे को తెలుగు జాతికి సంబంధించి తెలంగాణ జాతికి సంబంధించిన చారిత్రక విశేషాలని అలాగే ఎన్నెన్నో గొప్ప పౌరాణిక కథలని సాహిత్యాన్ని కూడా ఆ ప్రసారాల ద్వారా ప్రసంగాల ద్వారా వారు అందించారు సో ఇలా వారు అన్ని చేయడమే కాకుండా సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేశారు సో ఇది మనం ఎన్సైక్లోపీడియా అంటాం సో ప్రపంచం మొత్తం మీద ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అని ఒకటి ఉంది ఎన్సైక్లోపీడియా అమెరికానా ఉంది కాలియర్స్ ఎన్సైక్లోపీడియా అని వెబ్స్టర్స్ ఎన్సైక్లోపీడియా అని ఇలా రకరకాల ఎన్సైక్లోపీడియాస్ ఉన్నాయి सो अला एनसइक्लोपीडिया जाति की उलू वारी प्रपंच ज्ञाना विश्वज्ञा अने संकल्प तो वीर संग्रहांध्र विज्ञान कोशमने दाने निर्मित सो इला चरित्र परशोधक बालवांगमय अटे बाल साहित्या ग्रीक पुराण गाधल अंत रासी बाल कोसम राशार बाल की परचय कोसम राशार सो अला बाल साहित्यकर्त अलगे दक्कन रेडियो तुली प्रसंगकर्त मोव निरंतर प्रति सदर्भ न्यूमिस्मैटिक्स अने अंश द्वारा चरत्र निर्मिते परशोधक अलागे प्राचीन आंध्र नगर पैन विस्तृतम परशोधन चेसी और प्राणिक ग्रंथा राशि तेल चरत्र पुना की आलंबन वेसा पुना वेस तुली परशोधक प्रधान पात्र प्रधान भूमिकनी प्रधानमंत्री पात्र श्री आदिराज वीरभद्राव गारिनी తలుచుకోవడం తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని తలుచుకోవడం తెలంగాణ జాతిలో పుట్టిన ఈ భూమిపుత్రుల కృషిని గుర్తించడం అని భావిస్తూ వారికి మరొకసారి మనందరి తరపున నివాళి అర్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున ఆదిరాజు వీరభద్రరావు గారికి నీరాజనాలు సవినయపూర్వక నివాళులు అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉండే కవులు కళాకారులు సాహితీవేత్తలు అనువాదకులు రచయితలు అందరికీ నమస్కారం।